ना मोहन चूड़वा मोहन दिपेस सिग्गु लेकुंडा इंका निद्रपोतुन्नाडु चूड़ लेवरा लेवरा ले नाना पोद्दुने हिंसिस्तुन्नावु కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా నువ్వు అలాంటి వాటికి లొంగే రకం కాదని తెలుసు అందుకే ట్రీట్మెంట్ లేవరా అయ్యో నా 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 లేవరా లేస్తానని చెప్పాను ఏమంటుంటే నేను లేచాను కదా నువ్వొస్తావు వెళ్ళు దేనికి అర్థం చేసుకోనన్నా ఏంటి అర్థం చేసుకునేది పావు చేసుకునేది ఫోటో చూడు బట్టలు ఉండి లేనట్టు వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి దొరగారా ముందు వీడ్రూమ్ శుభ్రం చేయాలి ముసరాల ఫోటో తగిలించమంటారా ఏంటి ఛా ఎలాగో నిషాతో కలిసి తిరగలేకపోతున్నాను కనీసం కళ్ళో కూడా తిరగనుకపోతే ఎలా గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ బాబా ఏం కావాలి డాడీ నాకు ఇంకా నిషా నేను పెట్టాలి అలాగే బాబా అలాగే ఇంకా ఏం కావాలి చెప్పు పేపర్ వదినా ఆ టిఫిన్ రెడీయా అరవదు రెడీ అందులో ఏం పెట్టావంటే ఇడ్లీ ముల్లంగి సాంబార్ ఏం వదినా ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేం నేర్పించలేదా నీకు ఇవి చాలే ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కట్ అంతా నా తలరాత అమ్మా వెళ్ళొస్తాను ఏ కార్తీ ఒక నిమిషం ఏంటమ్మా నువ్వు వెళ్ళేదారేగా తాతయ్యని హాస్పిటల్ వదిలేసిపోరా అమ్మా ఈ ముసలాయన ఎక్కడికి తీసుకెళ్ళినా బతికే ఛాన్సే లేదు మరి ఎందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు నేను వెళ్తున్నా ఏం పిల్లాడో నిన్ను డాక్యుమెంట్ చంపేస్తాను తోలు ఒలిచేస్తాను He was so shocked, you know. నీ లమే ఫెరారి కార్ పార్క్ చేస్తున్నాడే మీరే మాట్లాడొద్దు వాడు వచ్చి ఏం అవుతాడో చూద్దాం ఏయ్ అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరే నమ్మకూడదు నేను ఎవరి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను చేస్తున్నాడే ఇక్కడ బ్యాగ్ ఒకటి తీసుకొస్తున్నాడు హాయ్ ఎవరిబడి హాయ్ హాయ్ నిషా హాయ్ కార్తిక్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ చెప్ప కార్తిక్ ఏంటి విశేషం నిషా విశేషం అంటే హే డోంట్ హెసిటేట్ పర్వాలేదు చెప్పు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ ఏ నిషా నిన్న రాత్రి ఒక భయంకరమైన డ్రీమ్ ఇజ్ ఇట్ టీవీలో హారర్ సినిమా చూసావా చచ్చచ్చా ఆ డ్రీమ్ లో నువ్వే వచ్చావు వావ్ ఇంట్రెస్టింగ్ ప్రామిస్ నిజంగా డ్రీమ్ లో నువ్వే వచ్చావు దానికి ఎందుకు ప్రామిస్ చేయడం ఓకే వచ్చి ఏం చేశాను వచ్చి నా రూమ్ లో నేను బెడ్ మీద పడుకోనున్నానా నువ్వు వచ్చి వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు ఆ తర్వాత నువ్వు నేను చెప్పు కార్తీ వదిలే నిషా నాకు సిగ్గేస్తుంది ఓకే ఓకే ఈ రోజుకి నన్ను వదిలే రేపు వచ్చి వింటాను వస్తాను బాయ్ కార్తీక్ బాయ్ ఎవరీబడీ ఏ చిత్రలేఖ వెళ్ళు ఓకే ఏంటి మామా ఓవర్ ఫీలింగ్స్ ఆ నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా నా విషయమే తీసుకో నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ అయ్యేవాడిని తర్వాత అది వేరే వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాన్ని బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి లే మావా ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఫెయిల్యూర్ లవ్ కాదు అదే కాక షేపు నా నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది అది మాత్రమే కాదు ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంటుంది ఆ రోజు తెలుస్తుందిరా సరే కానీ ఇక్కడే నుంచి ఫీల్ అవుతూ ఉంటావా క్లాస్ కోచ్ అటెండెన్స్ వేయించుకుంటావా నేను క్లాస్ కే వస్తాను చూడండి రత్నం గారు మేము ఎందుకు వచ్చామో చెప్తాను మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర వచ్చే ఫాల్గుణ మాసంలోగా పెళ్లి చేయాలని వాడి జాతకంలో రాసింది మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని వచ్చాం అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి మీరు ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది కానీ విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చదువుకుంటోంది చూడండి రత్నం గారు మాకు ఆస్తిపాస్తులు కొదవేమీ లేదు మీరు కూడా ఈ విషయంలో మాకేమాత్రమో తీసుకోరు ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది ఏమిటి ఆలోచిస్తున్నారు ఏమైనా తప్పుగా మాట్లాడారా లేదు లేదు అలాంటిదే లేదు నా ఉద్దేశం అమ్మాయిని కూడా మాట్లాడితే మంచిదని అలా అయితే అమ్మాయిని పిలవండి తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం కాలేజీకి వెళ్ళింది ఎక్కడ చదువుతోంది ద టోటల్ మేనేజ్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ ద వన్ ఇస్ ద కాస్ట్ ద అదర్ వన్ ఇస్ లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్ ద మెటీరియల్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ నేమ్లీ నమస్తే అండి ఏం కావాలి మీకు ఉమారాణిని చూడాలమ్మా
ఉమర్ అని క్లాస్ నుంచి వెళ్ళిపోయి ఆ ఫ్లోర్ పైనే ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. అవును, మీరేమి ఉమర్ అని గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమర్ అని తండ్రి నేనేనమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఈ కాల పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూలుకు పంపించకుండా నిలిపేయాలని. వాళ్లకు జరగకూడదు ఏదైనా జరిగిందే అనుకోండి, మన పరువేం కావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళలా చేస్తాం. కుమారాణి, నువ్వు అన్నగాలేవు, నేను లవ్ చేయట్లేదు. ఏమిటి మాధవన్ అనుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నాకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే సీరియస్ గా చెప్పినా సరే ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు, వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా, డల్గా ఉన్నావు, ఒంట్లో బాలేదా? అయ్యో, అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు ఇలా అరుస్తుంది? నోరు తెరిచి చెప్తేనే కదా తెలుస్తుంది, ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏమర్థవుతుంది? ఏమందో చెప్పునన్నా. అయ్యో, నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను, ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు, ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ, పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్నా, సఖి ఈ రోజుతో లాస్ట్ డే, ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు, ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నమ్మని చంపేశాను, ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావు బాగుందా? ఒక ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నావా? అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియస్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్ కెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాబంగా పెంచడం నేను చేసిన తప్పు. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాను, తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలి. ఏమసలి తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు, టుగుడుగుడు కొడుతూనే ఉండు. ఏం రత్నం, చూసి చాలా రోజులైంది, ఇలా వచ్చావంటి? నిన్ను చూడటానికి రేరే, నువ్వు ఇంకెక్కడికి వెళ్తాను? కమలా, రత్నం వచ్చారు చూడు. స్కూల్ వదిలేక నువ్వు అక్కడే ఉండాలి, సాయంకాలం వచ్చి పికప్ చేసుకుంటాను. మా పెద్ద అబ్బాయి, పాపం జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాన్న కూర్చో. విషయం ఏంటో చెప్పు, నేనేం చేయగలను? తల్లి లేని పిల్లని ఉమెన్ ఎంతో గారాబం చేసి పెంచారు, ఇప్పుడు నా మాటే విన్నంటోంది, పొట్టి గడుగ్గాయలా తయారైంది, అదే భయంగా ఉందరా? ఎక్కడికి బయలుదేరావు? ఏంటి వాడు ముసలోడు రెచ్చిపోతున్నాడు. నిన్నే అడిగేది ఎక్కడికి బయలుదేరావు? కాలేజ్కి వెళ్తున్నాను. సరే సరే, అక్కడ వెయిట్ చేయి, నా ఫ్రెండ్తో మాట్లాడొస్తాను. ఎవరబ్బా ఈ పల్లెటూరు పార్టీ ఏంటి? సరే నాన్న. పో. చిన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, ఫుల్గా నా కంట్రోల్లో ఉన్నాడు, గీత గీస్తే దాడ్డు, నా మాటకు తిరుగులేదు, అక్కడే ఉంటాడు. దానికేం గాని నీ పాయింట్కి రా, ఏంటి విషయం? అదేరా, వయసుకు వచ్చిన పిల్లల్ని కాలేజీకి పంపి ఆ తిరిగి వచ్చే వరకు ఏమవుతుందోనన్న ఆందోళనతో బతకాల్సి వస్తుంది. అందుకేరా, ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు నా బంధువుల కంటే నువ్వేరా ముఖ్యం. ఏంట్రా? అవునరా, అందుకని నీ ద్వారా టౌన్లో ఒక మంచి సంబంధం చూసి ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను, అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏరా, ఊళ్ళో నీకున్న ఆస్తికి మంచి పేరుకి నీ కల్లుడు అవడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు,
అటువంటిది పట్టు వచ్చి అల్లుని ఎత్తుకుతావేంటి? ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా, ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్ద చేస్తారు. ఆ తల్లనొప్పొద్దనుకునే నిన్ను గలవటానికి వచ్చాను. నువ్వు ఒమ్ముకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాడైతే చాలు. సరే నాకు చెప్పావుగా, ఇక నాదే బాధ్యత, దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఈ రోజు రేపు